ఆ రోజు కట్టాల్సినటువంటి అప్పుల్ని కడుతూ ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో అనేక వాగ్దానాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా చిత్తశుద్ధిగా అమలు చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా 600 వాగ్దానాలు చేశాడు. ఎన్నికలు ఇంకా 3 నెలలు ఉన్నాయనగా గబగబా పసుపు కుంకుమ 10,000 కోట్ల రూపాయలు, 1,000 రూపాయలు ఇచ్చేటువంటి పెన్షన్ని 2,000 రూపాయలు చేయటం, ఇటువంటి అనేక దొంగ కార్యక్రమాలు చేశాడు. ఈరోజు నిరసనలు కూడా తెలియజేస్తున్నాడు ఆయన. ఆయన 5 ఏళ్ళు పెద్ద పోటుగాడి ఇల్లు కట్టాడు, 2 లక్షల ఇల్లు, అవి కంప్లీట్ అవ్వాలా, ఎందుకంటే ఎన్నికల ముందు మొదలెట్టాడు కాబట్టి. ఇప్పుడు నేను కట్టాను నువ్వు ఎందుకు ఇవ్వమని చెప్పి ఈ మధ్య తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఒక ఆయన్ని విపరీతమైన పోటీ పడుతున్నారు. ఒకడు ఎద్దు, ఒకడు దున్నపోతు. ఆ ఎద్దు దున్నపోతు రెండు కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అనిపించుకోవాలని చెప్పి ఒకటి చేపల చేరులో దిగితే, ఒకటి బిల్డింగ్ ఎక్కి మేము కట్టినీళ్ళు ఇక్కడ ఏమైనా మాయమైపోయినాయి, మేము 2 లక్షల 2,50,000 ఇక్కడ కట్టాము, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తీసాడు అన్నాడు ఒక దున్నపోతు వచ్చి. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక ఎద్దుకి ఒక దున్నపోతుకి పోటీ దొరుకుతుంది. కాబట్టి మా మంత్రి ఎవరో లోకేష్ బాబుని ఎద్దు అంటే నీ ముఖ్యమంత్రి దున్నపోతు అని అడుగుతున్నాడు. మా ముఖ్యమంత్రి దున్నపోతు కాదు, మా ముఖ్యమంత్రి మనసు ఉన్నటువంటి మహారాజు, పేదల కష్టాలు తెలిసినటువంటి, అందరికన్నా చిన్న వయసులో పెద్ద మనసు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. నీ పార్టీలో ఈ కొడుకు ఒక ఎద్దుని పంపిస్తే నేను ఎక్కడ వెనకబడిపోతానని కొత్తగా నియమించినటువంటి దున్నపోతు తెగ నేను కన్నా ముందు ఉండాలని చెప్పి చేపల చెరువులో వరిచేని దుమ్మును కొద్ది మునగదు, చేపలు మునిగి ఉండలే చచ్చిపోతాయి. అట్లాగే ఈయన కట్టించిన ఇల్లు మేము మాయం చేస్తామంట. చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల ఇల్లు కట్టిస్తే అవన్నీ మేము మాయం చేస్తామని చెబుతున్నాడు. ఈరోజు అమ్మఒడి కానివ్వండి, ప్రతి చదువుకునేటువంటి పిల్లలకి 15,000 రూపాయలు తల్లి అకౌంట్కి ఇస్తామని చెప్పారు, 1,000,000 రూపాయలతో మరి దాన్ని చేపట్టారు. అదేవిధంగా ప్రతి రైతుకి 12,500 రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు 50,000 ఇస్తామని చెప్పాడు ఆయన. కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు ఇస్తానని చెప్పి వాటిని దాచుకోకుండా వాటిని కూడా కలిపి 4 సంవత్సరాలు అనగానే 5 సంవత్సరాలు చేసి 12,500 రూపాయలు 13,500 రూపాయలు చేసి 67,550,000 అని చెప్పి 67,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు రైతులకి. అదేవిధంగా ఎంత అంటే జనవంత అమాయకులు పిచ్చోళ్ళు వాళ్ళకి ఏమీ తెలియదు, నేను రామోజీ గారు, రాధాకృష్ణ గారు, ఈ నిమ్మగడ్డ రమేష్, మేమే 10 మంది మేధావులు ఉన్నాం ఇదే రాష్ట్రంలో, మేమేం చెబితే జనం అది నమ్మేటువంటి అమాయకులు అన్నటువంటి ప్రత్య భ్రమంలో బతుకుతున్నారు వీళ్ళు. ఈరోజు 2,000 రూపాయల పెన్షన్ నేనేగా చేసింది, నువ్వేం చేసావు అని అడుగుతాడు. నేను 2,000 రూపాయల పెన్షన్ గురించి మీ అందరికీ చెప్పాలి, మీడియాకు కూడా. చంద్రబాబు నాయుడు 2014 జూలై 8 తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక 10 నెలలు ఆయన కోటాయి కమిటీ వేసి గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 200 రూపాయల పెన్షన్ని కంటిన్యూ చేశాడు. అంటే 10 నెలలు దాదాపు 200 రూపాయల పెన్షన్, 45 లక్షల మంది ఆ రోజు పెన్షన్దారులు ఉంటే నెలకి సంవత్సరానికి నెలకి 90 కోట్ల రూపాయల చొప్పున 10 సంవత్సరాలకి మహిళలకు కానీ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఇచ్చినటువంటి పెన్షన్ 10 నెలలకి 900 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఆ తర్వాత 1,000 రూపాయల చొప్పున 45 లక్షల మందికి 45 నెలలు ఇచ్చాడు. ఆ 45 నెలలు 21,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు. అంటే 921 30,000 కోట్ల రూపాయలు. తర్వాత ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చే ముందు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 4 నెలలు 2,000 రూపాయలు చేసి 45 లక్షల మందికి పెన్షన్లో 900 కోట్ల రూపాయలు చొప్పున 3,600 కోట్ల రూపాయలు ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి 60 నెలల్లో మొట్టమొదట 900 కోట్ల రూపాయలు, మధ్యలో 1,000 రూపాయలు చొప్పున 21,000 కోట్ల రూపాయలు, లాస్ట్ 4 నెలలు 3,600 కోట్ల రూపాయలు. ఆయన ఇచ్చింది పెన్షన్ పేదలకి 3,350 కోట్ల రూపాయలు ఆయన 60 నెలల కాలంలో ఆయన ఇవ్వటం జరిగింది. దీంతో ఆయన ఎన్నికలకి ముఖ్యమంత్రి అయినప్పటికీ 45 లక్షల మంది ఉంటే దాంట్లో పెన్షన్ తీసుకునేటువంటి లబ్ధిదారులు
వృద్ధులు కానీ వితలాంతులు కానీ వికలాంగులు కానీ చనిపోతూ 2019 జనవరి 1వ తారీఖుకి 42 లక్షలకు వచ్చేసినాయి. అంటే 3 లక్షలు తప్పుకుండా వచ్చినాయి ఆయనకి. ఆ 3 లక్షలనే మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన ఉండగానే జనవరి 1వ తారీఖున జన్మభూమి అని పెట్టి ఆఖరి సంవత్సరం పెన్షన్లు పెట్టుకోమని ఒక 4 లక్షల మందికి ఇచ్చాడు. 46 లక్షలు చేశాడు మళ్ళీ. అంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి 45 నుంచి 42కి వచ్చిన ఆఖరిలో మళ్ళీ ఎన్నికల కోసం 4 లక్షలు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు 46 లక్షల మందికి ఉన్నటువంటి పెన్షన్ని ప్రతి నెల కూడా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి మీరు అర్హులైతే పెట్టుకొని ఎమ్మటే ఇస్తానని చెప్పి ఆయన ప్రభుత్వం అధికు వచ్చినాక దాదాపు 11 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చి ఈరోజు 56 లక్షల మందికి 2,225 రూపాయలు ఇస్తున్నాడు. అంటే 1,370 కోట్ల రూపాయలు ప్రతి నెల పెన్షన్లకు రిలీజ్ చేస్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి 250 రూపాయలు పెంచితే మళ్ళీ ఒక 1,250 కోట్ల పెరుగుద్ది. ఆయన 3,000 రూపాయలు తీసుకెళ్లేటప్పటికి యావరేజ్న ఆయన ఇచ్చేటువంటి పెన్షన్ల డబ్బు పేదలకి 95,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి డబ్బు 33,500 కోట్ల రూపాయలు. అంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇస్తా ఉన్నటువంటి పెన్షన్లో వాలంటీర్ల ద్వారా 1వ తారీఖు ఇంటికి పంపించేటువంటి డబ్బు దాదాపు 100,000,000,000 రూపాయలు. నువ్వు వీళ్ళందరినీ తీసుకువెళ్ళి బ్యాంకుల దగ్గర లైన్లో నిలబెట్టి నీవు ఎన్నికలకి ఓటర్లుగా చూసావు కానీ వీళ్ళని వీళ్ళు ఒక వృద్ధులు వితంతువులు వికలాంగులు వీళ్ళకి ఈ డబ్బులతోనే ఆధారపడి ఉన్నారని చెప్పి నువ్వు ఎప్పుడు కూడా చూడలా. 100,000,000,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తాంటే 34,000,000,000 రూపాయలు నువ్విచ్చి నేనే ఇచ్చాను జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చాడని చెప్పి సొల్లు కబుర్లు చదువుతాడు సొల్లు నాయుడు. అదేవిధంగా చదువుకుంటున్నారు అనిల్ కూడా వాళ్ళ అమ్మాయిని రేపు ఇంగ్లీష్ మీడియంలోనే బాగా ఎక్కువ ఫీజు ఎక్కడుంటే రేపు పామ్ విజయవాడలో చూసి ఆ స్కూల్లోనే చేరుతాడు. ఎందుకంటే ఎవరి పిల్లలైనా బాగా చదివించుకోవాలని ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయిని కానీ వాళ్ళ మనవని కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు హైకోర్టు పార్లమెంటు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ఎవరి పిల్లలైనా కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదవరు. అవసరమైతే టాప్ ఇన్స్టిట్యూట్స్లో చేపిస్తారు. కొద్దిగా ఇంటర్మీడియట్ అవగానే పీజీలో బోజీలో చేయాలంటే మన స్టాన్ఫర్డ్ మన లోకేష్ బాబు వెళ్ళి వచ్చాడు కదా అమెరికా. అటువంటి ఉన్నతమైనటువంటి విద్యాలయాలకు పంపించి చదువుతారు. ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని బాగా చదివించాలని కోరుకుంటారు. కాకపోతే ఆర్థికంగా డబ్బు లేక ఇబ్బంది పడుతున్నటువంటి నిరుపేదల పిల్లలే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతారు. ఎందుకంటే ఫీజు కట్టలేరు కాబట్టి. అటువంటి పిల్లలు రేపు భవిష్యత్తులో ఈ కార్పొరేట్ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలకి తీటుగా ఉండాలంటే స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్స్కి కన్నా గొప్పగా ఆధునీకరణ చేయాలి. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించాలి. వాళ్ళు కూర్చునేటువంటి బల్లలు కానీ కుర్చీలు కానీ మరి కార్పొరేట్ స్కూల్ స్థాయిలో ఉండాలి. భోజనం కూడా తల్లిదండ్రులు పెట్టేటువంటి భోజనం కూడా కన్నా మంచి భోజనం పెట్టాలి. వాళ్ళకి మంచి యూనిఫామ్ ఇవ్వాలి, బట్టలు ఇవ్వాలి, బుక్స్ ఇవ్వాలి. వాళ్ళకి పిల్లలకి ధనికులు డబ్బు ఉన్నాడు డబ్బు లేనటువంటి భావన వాళ్ళ మనసుల్లో రాకుండా చూడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలు తీసుకొస్తే ఈ దిక్కుమాలినాడు కోర్టులకు వెళ్ళి ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదంట. చదివితే తెలుగు వ్యవస్థ నాశనం అయిపోద్ది. నా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే తెలుగుకి ఏమీ ప్రాబ్లం రాదు. అనిల్ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే ప్రాబ్లం రాదు. వెంకయ్యనాయుడు గారి పిల్లలు చదువుకున్నా ప్రాబ్లం రాదు. మోడీ గారి పిల్లలు చదువుకున్నా ప్రాబ్లం రాదు. లేకపోతే సుప్రీంకోర్టు జడ్జిలు హైకోర్టు జడ్జిలు లాయర్ల పిల్లలు చదువుకున్నా ప్రాబ్లం లేదు. ఓన్లీ పేదల పిల్లలు చదువుకుంటేనే తెలుగు భ్రష్టు పట్టిపోయి రాష్ట్రంలో మొత్తం తేడా వచ్చేస్తుంది. ఈ రకంగా కోర్టులకు వెళ్ళి ఇంగ్లీష్ మీడియం పెడతాకి వీళ్ళేదని చెప్పి ఆర్డర్లు తీసుకొస్తాడు ఈ దిక్కుమాలిన సొల్లు నాయుడు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్ళు ఇవ్వాలి. వాళ్ళకి 2,50,000 రూపాయలు ఇళ్ళు నిర్మించి ఉచితంగా ఒక రూపాయి కూడా వాళ్ళ దగ్గర లబ్ధిదారులు తీసుకోకుండా లోన్ లేకుండా 30 లక్షల మందికి ఇళ్ళు నిర్మించి వాళ్ళకి పట్టాలు ఇచ్చి మహిళమ్మ తల్లుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి 5 సంవత్సరాలకు వాళ్ళకి అమ్ముకునేటువంటి హక్కు కూడా ఇచ్చి ఇల్లు కావాలంటే వాళ్ళు అమ్ముకుంటారు అవసరమైతే హక్కు కూడా ఇచ్చి నేను ఇస్తానంటే మళ్ళీ దిక్కుమాలిన నాయుడు వెళ్ళి కోర్టుకి వెళ్ళి స్టే పట్టుకొస్తాడు. మళ్ళీ సిగ్గు లేకుండా మేము కట్టిన ఇళ్ళు ఇమ్మంటాడు. నువ్వు కట్టిన ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు, నువ్వు కోర్టులో కేసు విడుదల చేసుకో. జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల మందికి నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఇళ్ళు కట్టించిస్తే
ఈ రాష్ట్రంలో ప్రస్తు పట్టిపోయేటువంటి వ్యక్తి ఎవడు? చంద్రబాబు నాయుడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు లెగవకుండా మళ్ళీ దెబ్బ మీద దెబ్బ కొట్టి సాగు దెబ్బ కొట్టి గోతులు పాతి పెడతారు, రాజకీయంగా సమాధి కడతారు ఈ రాష్ట్ర ప్రజలు. కాబట్టి నీకున్నటువంటి వ్యవస్థను అడ్డం పెట్టుకుంటావు, నీకున్నటువంటి డబ్బుతో సుప్రీంకోర్టు నుంచి ఎవడండి ఇళ్ల పట్టాలకి ఇవ్వద్దని చెప్పి కోటాను కోట్లు ఖర్చు పెట్టి లాయర్లు పెట్టి వాదించగలిగినటువంటి శక్తి సామాన్యులకు ఉంటుందా? నాకుంటుందా? నా పర్సనల్గా మీ అందరికి ఇళ్ల పట్టాలు ఇవ్వద్దని చెప్పి సుప్రీంకోర్టుకి హైకోర్టుకి వెళ్ళి ఒక 20 కోట్ల రూపాయలు 25 కోట్ల రూపాయలు లాయర్లకు ఫీజులు ఇచ్చి వాదించి ఆపగలిగినటువంటి శక్తి ఒక సామాన్యుడికి కానీ లేకపోతే రోడ్డు మీద తిరిగేటువంటి డబ్బు ఉన్న వ్యక్తికి కానీ ఉంటుందా? ఈరోజు మీ అందరికి ఇళ్ల పట్టాలు ఇచ్చి మీకు ఇళ్ళు కట్టించిస్తే ఈరోజు దిక్కుమాలినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో రాజకీయంగా సన్నాసి రాజకీయంగా దిగజారి రాజకీయంగా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఎవడికి పోతుంది ఈ రాష్ట్రంలో? నాకు పోతుందా? జగన్మోహన్ రెడ్డి గారికి పోతుందా? మీకు పోతుందా? ఒకే ఒకడికి పోతుంది. ఎవడాడు? చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆయన కనుక అధికారంలో లేకపోతే మాకు డబ్బులు సంపాదించుకోవటకు బోకల పనులు చేయటకు పైరువేలు చేయటకు మాకు ఇబ్బంది. కాబట్టి మరి ఆయన సమర్థించేటువంటి కొన్ని వ్యవస్థలు రాజ్యాంగ వ్యవస్థలు వాటిల్లో దూరి పందికొక్కుల్లాగా ఆడిని అడ్డం పెట్టుకుని మరి ప్రతి నిమిషము అనుక్షణము జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పడి ఆపేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ దాని అనుబంధ పార్టీలు ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీ మీద బతుకుతున్నటువంటి కొంతమంది బేవర్స్ గారు కూడా మరి ఆధారపడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎన్ని కోర్టు కేసులు వచ్చినా ఆయన చేయాలనుకున్నటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి అండ ఉంది, ఆ పైన ఉన్నటువంటి దేవుడు అండ ఉంది, ఆ పైన ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఇంటి నవరాలు ఆశీస్సులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. కాబట్టి ఇంకా మీకు వచ్చేటువంటి కార్యక్రమాల్లో ఇంకా మీరేం మెరుగ్గా కోరుకుంటున్నారు? ఎవరికన్నా లబ్ధిదారులకు రాకుండా మిస్ అయ్యా ఈ 10 రోజులు పార్టీ ఎమ్మెల్యేలను కానీ మంత్రులు కానీ లేకపోతే లోకల్ నాయకులు కానీ గ్రామాల్లో తిరిగి పాదయాత్రలు చేసి వాళ్ళ దగ్గర వినతి పత్రాలు తీసుకుని ఇంకా మనం మెరుగ్గా ఏ రకంగా పరిపాలించగలమో మీరు సూచనలు సలహాలు చేస్తే మార్చుకుని పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ 10 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఏదో తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు మేము ఉత్సవాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజలే చేశారు. ఆయన పాదయాత్ర చేశాడు, ప్రజలు 151 సీట్లతో గెలిపించారు. ఈ దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు 23 సీట్లు పరిమితం చేశారు. ఇప్పుడు విజయయాత్రలు చేసుకోవాల్సిన అవసరం మాకే ఉంది, ఆల్రెడీ విజయయాత్రలు అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు సమాధులు కూడా అయిపోయినాయి, రాజకీయ సమాధులు కూడా ప్రజలు కట్టేశారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా మేము ఏదో చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మేము బాధ్యతగా అధికారంలో ఉన్నాం కాబట్టి మా మంత్రుల్ని శాసనసభ్యుల్ని మా పార్టీ లీడర్ని గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళకి ఇస్తున్నటువంటి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, అవి అందరికీ అందుతున్నాయా లేదా, లేకపోతే ఇంకా మనం మెరుగ్గా పరిపాలించడానికి ఏం చేయాలి, మీరు కనుక్కొని సూచనలు సలహాలు మాకు తీసుకురమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి మీ అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టి మీకు ఏమన్నా ఇంకా మెరుగ్గా ఏం చేయగలమన్నది ఆలోచించడానికి ఈ కార్యక్రమం తప్పించి మేము ఉత్సవాలు ఊరేగింపులు చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు కాబట్టి ఎంతమంది అడ్డం పడినా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మనోధైర్యాన్ని కానీ ఆయన ఒక అడుగు ముందుకేస్తే ఎంతమంది అర్థం వచ్చినా కూడా ముందుకే నడుస్తాడు. తప్పకుండా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి అంశాన్ని అమలు చేసి మీ అందరికీ నిరుపేదలందరికీ కూడా 30 లక్షల మందికి ఎలిజిబుల్ ఉన్నటువంటి 30 లక్షల మందికి రాబోయే 6 నెలల్లో మీకు ఇళ్ళు రిజిస్ట్రేషన్ స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి 2,50,000 రూపాయలతో మీకు ఇళ్ళు కూడా నిర్మించి తీరుతాం. ఈ కార్యక్రమం కనుక చేయలేకపోతే మళ్ళీ ఎన్నికల్లోకి వచ్చి ఓటు కూడా అడిగేటువంటి ప్రసక్తి ఉండదు. చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు బాగుపడ్డం వచ్చినా చంద్రబాబు నాయుడు వ్యవస్థలు అడ్డం వచ్చినా జగన్నాథ రథ చక్రాల కింద నలిగిపోవాల్సిందే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని అంగుళం కూడా ఆపుకెళ్ళినటువంటి శక్తి సామర్థ్యాలు మీకు ఎవరికి లేవని చెప్పి తెలియజేస్తూ మీరు కూడా ప్రజల్లోకి వెళ్ళండి. 14 ఏళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఆరోగ్యశ్రీ పెట్టాడు, ఫీజు రెంబర్స్మెంట్ పెట్టాడు, పేదలకు ఇళ్ల పట్టాలు ఇళ్ళు కట్టించేటువంటి కార్యక్రమం పెట్టారు. మరి నువ్వు ఇచ్చినటువంటి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో 17 లక్షలు పెన్షన్ ఉంటే ఆయన 72 లక్షలు పెన్షన్లు తీసుకెళ్లాడు. ప్రజల మనసులకు గెలుచుకుని ఆయన చనిపోయినా కూడా ఆయన కొడుకుని రాజుగా నిలబెట్టేటువంటి పరిస్థితిని క్రియేట్ చేసి